हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి। ఈ రోజు నేను మీకు థింగ్ చూపించబోతున్నాను, తర్వాత ఒక రెసిపీ చూపించబోతున్నాను। ఇదేంటంటే నేను Flipkart నుండి ఒకటి ఆర్డర్ చేశానండి। అదేంటంటే హెయిర్ ఎక్స్టెన్షనల్ క్లిప్। మనం పెద్ద జుట్టు కావాలని సవరాలు అవి యూస్ చేస్తూ ఉంటాము, కానీ సవరాలు ఏంటంటే ఓన్లీ జడ వేసుకోవడానికి మాత్రమే యూస్ అవుతాయి। ఈ హెయిర్ ఎక్స్టెన్షనల్ క్లిప్ మాత్రం హెయిర్ లీవ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు, మనం ఎక్స్ట్రా హెయిర్ అటాచ్ చేసినట్టు తెలియదన్నమాట। బాగుంది, నేను ట్రై చేశానండి। నేను ట్రై చేసిన తర్వాతే నేను వీడియో చేస్తున్నాను। ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను। దీని ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, దీన్ని మనకు ఒక నెట్ బ్యాగ్ లాంటి దానిలో పెట్టి ఇచ్చారు। మరి ఇది రోల్ అవ్వకుండా చిక్కులు పడకుండానేమో మరి। ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। దీనికి టిక్ టిక్ క్లిప్స్ లాంటి క్లిప్స్ ఇచ్చారండి, అవి 5 క్లిప్స్ ఇచ్చారు చూడండి, ఇలాంటి క్లిప్స్ ఇచ్చారు। ఇవి మన హెయిర్ని పట్టి ఉంచుతాయి, 5 క్లిప్స్ ఇచ్చారండి ఇవి। ఇప్పుడు దీన్ని మన హెయిర్కి ఎలా అటాచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను। జుట్టుని ఫస్ట్ మనం చిక్కులు లేకుండా దువ్వుకోవాలండి। చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకున్న తర్వాత మన చెవుల దగ్గర నుంచి హాఫ్ పార్టిషన్ పైకి కిందకి తీసుకోవాలి। పైన జుట్టు వచ్చేసి మనం క్లిప్ పెట్టేసుకోవాలి పైన జుట్టుకి। చూడండి, ఈ విధంగా క్లిప్ పెట్టేసుకోవాలి పైన జుట్టుకి, కింద జుట్టు మాత్రం లీవ్ చేసేసేయాలి। ఇలా కింద జుట్టు లీవ్ చేసేసి దాన్ని ఒకసారి దువ్వుకుందాం మళ్ళీ, అంటే చిక్కులు ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి చూసుకొని చక్కగా దువ్వుకోవాలి। చూసారా, మా అబ్బాయి వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చూస్తున్నాడు వచ్చి। ఈ క్లిప్ని మనకి టిక్ టిక్ క్లిప్స్ లాంటివి ఇచ్చారు కదా, ఆ క్లిప్ని హెయిర్కి తాకించి నొక్కితే సరిపోతుందండి, ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు। మనకి మనం సెల్ఫ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు। ఆ క్లిప్ని మన హెయిర్కి టచ్ చేసి నొక్కితే సరిపోతుంది, అని మన జుట్టుని గట్టిగా పట్టుకుంటుంది। కొంచెం అయితే వెయిట్ అయితే ఉంటుందండి, మరీ వెయిట్ ఉండదు అని చెప్పను, కానీ డైలీ యూజ్కి అయితే మనకి అంత కంఫర్టబుల్గా అనిపించదు, అకేషనల్గా మాత్రం చాలా బాగుంటుంది। చూసారా, తన హెయిర్లోకి కరెక్ట్గా సరిపోయింది, తన హెయిర్ కలరే తీసుకున్నాము, కరెక్ట్గా తన హెయిర్లోకి సరిపోయింది। మనకు కావాలంటే ఇలానే హెయిర్ లీవ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వేసుకోవచ్చు, ఫ్రంట్ బ్రెయిడ్ వేసుకోవచ్చు, సూపర్గా ఉండింది। ఇలా చక్కగా అది దువ్వుకొని మనం ఇప్పుడు, నేనైతే జడ వేస్తున్నాను తనకి, మీరు కావాలంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు। స్మూత్గా సిల్కీగా ఉందండి, కర్లింగ్ హెయిర్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, కర్లింగ్ హెయిర్ ఉంది, స్ట్రైట్ హెయిర్ ఉంది, స్మూత్ హెయిర్ ఉంది, కలర్స్ కూడా ఉన్నాయి వేరే వేరుగా, న్యాచురల్ బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్స్ ఉన్నాయి। అవి ఏంటంటే కలర్స్ని బట్టి ఆ స్టైల్ హెయిర్ స్టైల్ని బట్టి తర్వాత లెంత్ని బట్టి మన ప్రైజెస్ ఉన్నాయండి। నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను, 360 రూపీస్కి తీసుకున్నాను నేను, డెలివరీ ఛార్జెస్తో కలిపి 360 రూపాయలకి తీసుకున్నాను నేను దీన్ని। అది నేను ఇది వచ్చేసి నేను 24 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకా లెంత్ తక్కువ కావాలంటే తక్కువ ఉన్నాయి, ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి లెంత్ని బట్టి ప్లస్ కలర్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి చూడండి। తనకి నేను జడ వేస్తున్నాను, ఎంత చక్కగా తన ఒరిజినల్ హెయిర్ లానే ఉంది, ఎక్కడ మనం ఎక్స్ట్రా హెయిర్ అటాచ్ చేసినట్టుగా తెలియడం లేదు।
వెయిట్ గా అయితే ఉందండి, కొంచెం వెయిట్ ఉంది, బట్ బాగుంది. సగరం కన్నా ఇదైతే బెటర్. డైలీ యూస్ చేయడానికైతే కొంచెం కంఫర్టబిలిటీ ఉండదండి, ఎందుకంటే అవి యూస్ చేయడం వల్ల సవరాలు కానీ ఇవి కానీ యూస్ చేయడం వల్ల మన హెయిర్ కూడా పాడైపోతుంది. అకేషనల్గా సూపర్గా ఉంటుంది, అయినా ఇప్పుడు చాలామంది యూస్ చేస్తున్నారు. ఇదైతే బాగుంటుందని నా ఒపీనియన్, నేనైతే వాడానండి, బాగుంది. పెద్ద వెయిట్ ఏం లేదు కానీ పర్వాలేదు, అకేషనల్గా బాగుంటుంది. చూడండి ఇప్పుడు తనకి జడ వేసాను, సూపర్గా వచ్చింది. నేను మీకు దగ్గర పెట్టి చూపిస్తాను. ఆ ఎక్స్ట్రా హెయిర్ మనం పెట్టాం అనేది ఎక్కడా తెలియడం లేదు. తన ఒరిజినల్ హెయిర్ జడ వేసినట్టే ఉంది, అంతేకాకుండా తన హెయిర్ ఎంతో ఒత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు నేను, ఇది సండే వీడియో అండి, సండే వీడియోలో నేను మీకు రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే నేను ఇప్పుడు డ్రై చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను, దానికోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒకటే చికెన్ కర్రీ డైలీ తినాలంటే విసుగు పుడుతుంది కదండి ఎవరికైనా. ఎప్పుడు ప్రతి వీక్ అదే కర్రీ చేసుకోవాలంటే అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా మనం అదే చికెన్ని చేసుకోవచ్చు. నేను ఈ రోజులా ఇదిగోండి చూసేయండి, డ్రై చికెన్ లాగా నేను ప్రిపేర్ చేసి ఆ రెసిపీని చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుని దీనిలో కారం ఉప్పు వేసుకోవాలి. నేను ఓన్లీ మసాలాలు ఎంత వేయాలో చెప్తానండి, కారం ఉప్పు అనేది మీ టేస్ట్లకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే ఇందులో ఇప్పుడు కారం ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. మనం కూర స్టార్ట్ చేసుకునేటప్పుడే దీన్ని కలిపేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది, ఊరికే ముందేం అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, దీన్ని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. దానిలో పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగవలసిన లేదు, కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. నేను రెండే ఆనియన్స్ తీసుకున్నానండి, ఎక్కువ ఆనియన్స్ పడవు దీనికోసం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడైతే మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నానండి ఫుల్. వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. నేను పక్క స్టవ్ మీద రైస్ పెట్టానండి. ఎప్పుడు నేను వార్చడానికే వండుతానన్నాను కదా, పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను. అది ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో. అండ్ ఈ మసాలా ఇక్కడ వేగుతూ ఉంది. ఇక్కడ రైస్ నేను వార్చేసుకుంటున్నాను. ఈ కాలం వాళ్ళకి వార్చడం అంటే చాలామందికి తెలిసి ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా వేగిపోయింది, దీనిలో నేను ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ వేసేస్తూ ఉన్నాను. తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత నేను దీనిలో కరివేపాకు వేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఆ సువాసన కంపల్సరీగా దీనికి టేస్ట్ తీసుకొస్తుందండి. ఆ రెండు మాత్రం కంపల్సరీగా వేయాలి, ఆ రెండు ఎప్పుడూ మన ఇంట్లో ఉండేవే. చక్కగా ఇది కుక్ అవ్వాలండి బాగా. మనం ఒక పావు గంట స్టవ్ దగ్గర ఎక్స్ట్రా ఉండాలి ఈ కర్రీ కోసం. మిగతాదైతే పెట్టేసి తర్వాత వచ్చి చూసుకోవచ్చు, కానీ ఇది మాత్రం కలుపుతూ ఉండాలి. నేను ఇందాక వేసిన కారం ఉప్పు కాకుండా మళ్ళీ కారం ఉప్పు వేసానండి, అది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ నేను 1.5 స్పూన్ వేసానండి. అదే గరం మసాలా పౌడర్లో జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ కూడా ఉంటుంది. ఆ రెండు మిక్స్ చేసి ఉన్న గరం మసాలా పౌడర్ వేసాను. తర్వాత నేను పసుపు వేసాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఇది చక్కగా కుక్ అయింది, ఇది ఇంకా అవ్వాలండి. ఆ గ్రేవీ అనేది మొత్తం జ్యూసీగా కాకుండా డ్రైగా అయిపోయి ఆ చికెన్ ముక్కకి మొత్తం ఆ గ్రేవీ అంతా పట్టుకోవాలి. అప్పటి వరకు ఇది కుక్ అవ్వాలి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఏది కూడా మన ఇంట్లో దొరకని వస్తువు కదా, అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే. కొత్తగా ఇది తెచ్చుకునే వస్తువులు అయితే ఇందులో నేను ఏం వేయలేదండి, కానీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డ్రై చికెన్ ఫ్రై తయారైపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.